బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొండా సురేఖ కొంత క్షమాపణ చెప్పినట్టుగా వీడియో విడుదల చేసినా కూడా ఇంకా క్షమాపణకు సంబంధించి పూర్తి స్థాయిలో టాలీవుడ్ అయితే అంగీకరించలేకపోతుంది. టాలీవుడ్ మొత్తం కూడా యూనిటీగా అయింది. టాలీవుడ్ మొత్తం ఐక్యంగా కొండా సురేఖ వాదనలకు వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు తాజాగా అక్కినేని కుటుంబం నుంచి మరొకరు రియాక్ట్ అయ్యారు. అక్కినేని అఖిల్ రియాక్ట్ అయ్యారు కొండా సురేఖ వ్యాఖ్యల పైన. ఇప్పటికే అక్కినేని నాగార్జున, అమల, నాగ చైతన్య ఆ తర్వాత ఆరోపణలో పేర్కొన్నటువంటి సమంత కూడా రియాక్ట్ అయ్యారు. కానీ తాజాగా కొండా సురేఖ వ్యాఖ్యల పైన నిరాధారమైన అంటూ కూడా హాస్యాస్పదమైన అంటూ అఖిల్ చెప్పుకొచ్చారు. సురేఖ కామెంట్స్ అత్యంత అసభ్యకరం, జుగుప్సాకరంగా ఉన్నాయంటున్నారు అఖిల్. ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి నైతికత కోల్పోయి ప్రవర్తించింది. సురేఖ వ్యవహరించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిది అంటున్నారు అఖిల్. ఇక కొండా సురేఖ వ్యాఖ్యలతో మా కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. రాజకీయ స్వలాభం కోసం నిజాయితీ గల వ్యక్తులపైన సురేఖ సిగ్గు లేకుండా మాట్లాడింది అంటున్నారు అఖిల్. ఇక అక్కినేని కుటుంబ సభ్యుడిగా ఈ విషయంలో నేను మౌనంగా ఉండను, సురేఖ లాంటి వ్యక్తులకు ఈ సమాజంలో చోటు ఉండకూడదు అంటున్నారు, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆమె లాంటి వ్యక్తులను అసలు క్షమించకూడదు అంటున్నారు. ఎస్, ఆ ట్విట్టర్కి సంబంధించిన పోస్ట్ మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతోంది. ద బేస్లెస్ అండ్ రెడికులస్ స్టేట్మెంట్స్ మేడ్ బై కొండా సురేఖ ఆర్ వల్గర్ అండ్ డిస్గస్టింగ్. బీయింగ్ ఏ పబ్లిక్ సర్వెంట్ హూ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ప్రొటెక్ట్ ద పీపుల్, షీ హాస్ డిసైడెడ్ టు ఫోర్గెట్ హర్ మోరల్స్ అండ్ సోషల్ వెల్ఫేర్. ద వే షీ హాస్ యాక్టెడ్ ఈస్ షేమ్ఫుల్ అండ్ ఫర్గెటబుల్. సో ఇక్కడ విషయం ఏంటంటే అక్కినేని అఖిల్ చాలా ఘాటుగా విమర్శించారు. చాలా సిగ్గుచేటు హాస్యాస్పదమే కాకుండా ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఉండకూడదు అంటూ కూడా ఆయన సంచలనంగా ఈ ట్వీట్లో మెన్షన్ చేశారు. దేర్ ఆర్ రెస్పెక్టెడ్ సిటిజన్స్ అండ్ హానెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ లెఫ్ట్ హర్ట్ అండ్ డిస్రెస్పెక్టెడ్ ఇన్ ఏ పొలిటికల్ వార్ దట్ షీ వాజ్ సెల్ఫిష్లీ ట్రయింగ్ టు విన్. షీ హాజ్ షేమ్లెస్లీ అటాక్డ్ అండ్ స్కేపగోటెడ్ ఇన్నోసెంట్ ఇండివిజువల్స్ హూ హ్యావ్ మచ్ హయ్యర్ వాల్యూస్ అండ్ సోషల్ అండర్స్టాండింగ్ దాన్ హర్. అంటే తనకంటే మించి గౌరవ ప్రతిష్టతులు పొందుతున్నటువంటి మాలాంటి వారిపైన, కుటుంబాలపైన సిగ్గు తప్పిన వ్యాఖ్యలు, దిక్కుమాలిన వ్యాఖ్యలు చేశారంటూ కూడా కొంత ఆ విధంగా ఆయన ఆ ట్వీట్లో మెన్షన్ చేసినట్టు అర్థమవుతోంది. సో అక్కినేని అఖిల్ ట్వీట్ చాలా ఘాటుగా ఉంది. ఇంతవరకు స్పందించిన వారిలో చాలా తీవ్రంగా ఘాటైన వ్యాఖ్యలతో అక్కినేని అఖిల్ ఈ ట్వీట్ మెన్షన్ చేశారు. సో మరిన్ని అప్డేట్స్ రవిచందర్ అందిస్తారు. ఎస్ రవిచందర్, అక్కినేని అఖిల్ ట్వీట్ పైన ఎటువంటి చర్చ కొనసాగుతుంది? చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారని ఇప్పటి వరకు స్పందించినటువంటి ప్రముఖుల్లో అక్కినేని అఖిల్ ట్వీట్ చాలా ఘాటుగా కనబడుతోంది, చాలా స్ట్రైట్ గా కనబడుతోంది. సో దీనిపై అప్డేట్స్ ఏంటి? మంత్రి కొండా సురేఖ, అక్కినేని నాగార్జున, నాగ చైతన్య సమంతల మీద చేసిన వ్యాఖ్యలు అయితే అటు టాలీవుడ్ లోనే కాదు, టోటల్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కొంత ప్రకంపనలు సృష్టించాయనే చెప్పుకోవాలి. దాదాపుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న నటీనటులు అందరూ కూడా, అటనటీనటుల దగ్గర నుంచి టెక్నీషియన్స్ వరకు అందరూ కూడా ఆ మంత్రి చేసిన వ్యాఖ్యలను అయితే ఖండించారు. వారి వారి స్థాయిలో వాళ్లకు తోచిన విధంగా ఆ మంత్రి వ్యాఖ్యలను అయితే ఖండించడం జరిగింది. నిన్న అఖిల్ అక్కినేని తన తల్లి అమల పెట్టిన ట్వీట్ ని రీట్వీట్ చేసి కోరుకున్నారు. నీ బాధని నేను అర్థం చేసుకున్నాను, నేనైతే వ్యక్తపరిచావు ఆ ట్వీట్ లో, దానికి సంపూర్ణంగా మద్దతు తెలుస్తున్నాను అంటూ ఆయన ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది. అంటే ఈ రోజు మాత్రం కొంత ఘాటుగా దాదాపుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరు వేయనంత ఘాటు వ్యాఖ్యలను అయితే ఈరోజు అఖిల్ చేశాడని చెప్పుకోవాలి. కొండా సురేఖ ప్రవర్తించిన తీరు దిక్కుచేటు, క్షమించరాలేదంటూ కుటుంబ సభ్యుడిగా ఇండస్ట్రీ సభ్యుడిగా నేను మౌనంగా ఉండలేనంటూ తన ఆవేదన అయితే వ్యక్తం చేశాడు. సిగ్గుమాలిన వ్యక్తికి తగిన న్యాయం చేయాలంటున్నాడు. ఇలాంటి వాళ్ళకి రాజకీయంగా ప్రజలకు సేవ చేసే నైతికత లేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కొండా సురేఖ చేసిన నిరాధారమైన వ్యాఖ్యలు కూడా అసభ్యకరంగా, దుఃఖకరంగా ఉన్నాయంటూ కూడా రవిచంద్ర. ఒకవైపు అటు సినీ ప్రముఖులు మొత్తం కూడా ఏకమవుతున్నారు కొండా సురేఖ విషయంలో, అందరు కూడా తప్పు పడుతూనే తన పైన ఘాటు విమర్శలు చేస్తున్నారు. కానీ అక్కినేని అఖిల్ మాత్రం కొంత ఇంకా అంటే వారికంటే పోలిస్తే కొంత ఘాటుగానే స్పందించారు. సమాజంలో తను ఉండడానికి కూడా వీల్లేదంటూ కూడా మాట్లాడుకొచ్చారు. సిగ్గు తప్పిన మాటలు అంటూ కూడా ఆయన మెన్షన్ చేశారు. అంటే ఒకవైపు నాగార్జున ఇప్పటికే కొండా సురేఖ పైన పరు నష్టం విషయంలో కేసు వేశారు, ఈరోజు అది ఆ విషయం కూడా విచారణలో ఉంది. ఒకవైపు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో అక్కినేని అఖిల్ మళ్ళీ రియాక్ట్ కావడం విషయం పైన ఎటువంటి చర్చ కొన, అంటే అక్కినేని అఖిల్ రియాక్షన్లో అటు రాజకీయంగా కానీ ఇటు సినీ ప్రముఖులు కానీ ఎటువంటి రియాక్షన్స్ అంటున్నారు? ఆల్రెడీ కేసు వేశారు కాబట్టి అది చట్టపరంగా వెళ్తూనే ఉంది, మరొకసారి ఈ రకంగా రియాక్ట్ కావడం అనేది ఏ రకంగా చూడాలి? కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్ని మొట్టమొదటిసారి ఆర్టీవీలో ప్రసారం చేసినప్పుడే మనం చెప్పుకోవడం జరిగింది.
ఈ వ్యాఖ్యల పట్ల ఖచ్చితంగా నాగార్జున ఫ్యామిలీ అయితే న్యాయ పోరాటం చేసే అవకాశం ఉందని మనం చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్ గా ఆ న్యాయ పోరాటమే జరుగుతోంది. ప్రస్తుతం అయితే నాగార్జున ఆల్రెడీ నిన్న కొండా సురేఖ మీద డిప్రమేషన్ కేసు అయితే ఫైల్ చేశారు. అది మండేకి వాయిదా పడటం జరిగింది. కానీ ఆ బీజేపీ చీఫ్ నిన్నటి నుంచి కూడా 2-3 దఫాలుగా ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దామని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. చిత్ర పరిశ్రమలని కొంతమందిని సంప్రదించి దీన్ని సబ్సిడైజ్ చేయడానికి, దీన్ని ఆ ఉద్రిక్తత తగ్గించే విధంగా చేయాలని కూడా ఆయన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇండస్ట్రీ మాత్రం ఈ విషయంలో చాలా కఠినంగానే ఉందని చెప్పుకోవాలి. అలాగే నాగార్జున ఫ్యామిలీ కూడా ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేసే విధంగా అయితే లేదు. ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేయాలి. కొండా సురేఖకు తగిన శాస్తి జరగాలి అనేది మాత్రం వాళ్ళు చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అఖిల్ ట్వీట్ లో కూడా అదే కనిపిస్తుంది. పిసిసి చీఫ్ కూడా వాళ్ళ దగ్గర నుంచి అలాంటి సమాధానమే వెళ్ళినట్లుగా తెలుస్తుంది. జాతీయ స్థాయిలో కూడా ఏఐసీసీ తోటి కూడా ఈ విషయాన్ని కంప్లైంట్ చేసి అక్కడి నుంచి కూడా చర్యలు తీసుకునే విధంగా నాగార్జున కుటుంబం ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద ఇంకా కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపైన రచ్చ కొనసాగుతూనే ఉంది. న్యాయస్థానం ఆశ్రయించారు నాగార్జున, చట్టపరంగా వెళ్తామంటూ ఆయన చెప్పుకొచ్చిన నేపథ్యంలో న్యాయస్థానం ఆశ్రయించారు. పరువు నష్టం కింద కేసు కూడా వేశారు. ప్రస్తుతం ఈరోజు మరోసారి నాంపల్లి కోర్టులో ఈ కేసు సంబంధించి విచారణ కూడా కొనసాగే అవకాశం కనబడుతుంది, దాదాపుగా కొనసాగుతుందని చెప్పొచ్చు కూడా. సో ఒకవైపు చట్టపరంగా వెళ్తామంటూనే అఖిల్ నఖిల్ మరొకసారి సంచలనంగా ఆరోపించే సంచలనమైనటువంటి వ్యాఖ్యలతో కొండా సురేఖపై విరుచుకుపడ్డారు. ఈ సమాజంలో మీలాంటి వారికి సంబంధించి పూర్తిగా ఈ సిగ్గుమాలిన మాటలు కావచ్చు, దుఃఖప్సాకరమైనటువంటి మాటలు మాట్లాడడం చాలా ఇబ్బందికరంగా ఉంది, ఇటువంటి వారిని ప్రోత్సహించకూడదు. డెఫినెట్గా కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అంశాన్ని వదిలిపెట్టను, ఇటువంటి వారికి ఈ సమాజంలో చోటు లేదంటూనే ఆయన ఒక చాలా ఘాటైన వ్యాఖ్యలతో తన ట్విట్టర్ ఖాతాలో ఈ పోస్ట్ని పొందుపరిచారు ఆయన. షాపింగ్ ప్రపంచం విఎంఆర్ షాపింగ్ మాల్ మన అనంతపురంలో పాయల్ రాజ్పుత్ మరియు నభా నటేష్ గారి చేయి 4 అక్టోబర్ గొప్ప ప్రారంభం. విఎంఆర్ షాపింగ్ మాల్.